ఓం నమో గణపతయే. ఈ రోజున మనం చెప్పుకోబోతున్నాము ఒక గొప్ప సుభాషితాన్ని. ఇప్పుడో అపురూపంగా తప్ప నేను సుభాషితాలు చెప్పను. ఇలాంటి సుభాషితాలు పిల్లలకు చెప్పాలి, పిల్లలకు అర్థమయ్యేట్టు చెప్పాలి. ఏకైకాగౌ స్త్రయసింహాః పంచవ్యాఘ్రాః ప్రసూతిభిః అధర్మో నష్ట సంతానః ధర్మ సంతానవర్ధనః. ఎంత అద్భుతమైనటువంటి వాక్యమో చూడండి. ఏకైకా గౌః, ఈ జగత్తులో ఉన్నటువంటి ముఖ్యమైన మూడు జీవుల గురించి చెప్తూ ఉన్నారు. ఆవు, సింహము, పులి. గోవులకు ఒక కాన్పులో ఒకే బిడ్డ పుడుతుంది, కానీ సింహానికట మూడు బిడ్డలు పుడతాయట. పులి దగ్గరకు వచ్చేసరికి ఐదు బిడ్డలు ఒకే కాన్పులో పుడతాయి. కానీ లోకంలో ఎక్కువగా సంతతి ఉన్నటువంటి జీవి ఏది? గోవే. లోకంలో గో సంతతే ఎక్కువగా ఉంది. సింహాల్ని సంరక్షించడానికి లోకంలో పెద్ద పెద్ద చట్టాలే ఉంటాయి, వన్యప్రాణి సంరక్షణ చట్టాలు. అదేవిధంగా పులుల్ని సంరక్షించడానికి కూడా అనేక పెద్ద పెద్ద చట్టాలు ఉంటాయి. కానీ గోవుల్ని సంరక్షించడానికి అని ప్రత్యేక చట్టాలు ఆ స్థాయిలో లేవు అని కాదు, తక్కువగా ఉన్నాయి. ఉన్నా కూడా అమలు పరచడం అనేది ఇంకా తక్కువగా ఉంటుంది. కానీ వేటికి సంతతి ఎక్కువగా ఉంది అంటే లోకంలో గో సంతతే ఎక్కువ, వీధికి కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. కానీ సింహాలు చాలా అపురూపం, పులులు ఇంకా అపురూపంగా ఉంటూ ఉంటాయి. దీనికి కారణం ఏమిటి అని చెబుతూ ఉన్నారు. అధర్మో నష్ట సంతానః, అధర్మం అట సంతానం నాశనం కావడానికి కారణం అవుతూ ఉంటుందిట. ధర్మ సంతానవర్ధనః, ధర్మం అట సంతానం పెరగడానికి వంశాభివృద్ధికి కారణమవుతూ ఉంటుంది. కావున 100 మంది పిల్లలు ఉన్నప్పటికీ కూడా ఉపయోగం ఏమీ ఉండదు. గుణవంతులు ధర్మజ్ఞులు అయినటువంటి సంతానం 5 ఉన్నా కూడా చాలు అని మనకు మహాభారతం కూడా తెలియజేస్తుంది. 100 మంది సంతానం. మీరు మహాభారతంలో చూసుకున్నట్లయితే భీష్ముడు అప్పటిదాకా కురువంశానికి అనేక రకాలైనటువంటి వారసత్వ ఇబ్బందులు వచ్చినటువంటి నేపథ్యంలో వేగుల ద్వారా గాంధారికి పరమశివుడు యొక్క వరం ఉన్నది, 100 మంది సంతానం కలుగుతుంది అనే మాట తెలుసుకుని గాంధారినే ధృతరాష్ట్రుడికి భార్యగా చేయాలి అని సంకల్పించాడు. తద్వారా అస్సలు వారసత్వహీనత ఉండదు, ఇబ్బడిముబ్బడిగా సంతానం కలుగుతుంది అని. కానీ కారణం ఏమైందో చూడండి. పెద్దగా కష్టపడకుండానే గాంధారి గర్భవతయింది. ఆ తర్వాత వాళ్ళు పుట్టడానికి కొన్ని కష్టాలు పడి ఉండొచ్చుగాక. కానీ మీరు పాండురాజు సంగతి చూసుకున్నట్లయితే అసలు సంతానం సహజంగా పొందేటటువంటి అవకాశమే లేదు. అయినప్పటికీ కూడా తపస్సు చేశారు. భగవంతుడి యొక్క అనుగ్రహంతో, దేవతల అనుగ్రహంతో సంతానాన్ని వాళ్ళు పొందారు. వాళ్ళు 100 మంది, వీళ్ళు 5. కానీ చిట్ట చివరికి ఏమైందండి, కురుక్షేత్ర యుద్ధంలో 100 మంది కౌరవులు కూడా నశించిపోయారు. 5 అయినప్పటికీ కూడా వీళ్ళైదుగురు నిలిచి ఉన్నారు. 36 రాజ్యపాలన చేశాడు. ఆ తర్వాత మనుమడైనటువంటి పరీక్షిత్తుకు అభిషేకం చేసి వెళ్ళాడు. చాలా దశాబ్దాల కాలం ఆ యొక్క వంశం అదే విధంగా ముందుకు వెళ్ళింది. అదేవిధంగా గోవులు చూసుకున్నట్లయితే కనుక గో సంతతి అత్యధికంగా ఉంటుంది. అలాగే ఒకే కాన్పులో 100లాది గోవులు పుట్టేస్తూ ఉంటాయి, పుట్టవు ఒకటే పుడుతుంది. కానీ పులి 5 కంటుంది, అలాగే సింహం 3 కంటుంది. అయినప్పటికీ కూడా వాటి సంతతి తక్కువగా, గో సంతతి ఎక్కువగా ఉండడానికి కారణం ఏమిటంటే గోవుల వద్ద ఉన్నటువంటి పరోపకారం. ఎప్పుడూ కూడా పరపీడ చేయవు గోవులు. ఏదైతే మనకు అష్టాదశ పురాణాల సారాంశంగా కనిపిస్తూ ఉన్నదో, పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అనేటటువంటిది ఉంది చూసారా. గోవులు సదా పరోపకారమే చేస్తాయి, కానీ పాపం మాత్రం అంటే పరపీడ అనేది ఎప్పుడూ ఉండదు, వేరే వాళ్ళకు ఇబ్బంది కలిగించవు. కానీ పులులు సింహాలు వాటి జీవనమే పరపీడ. వాటికి ఒక పూట గడవాలి అనంటే కనుక ఏదో ఒక జంతువును చంపితే తప్ప వాటికి పూట గడవదు. కావున వాటి జీవనం పరపీడనమే. కానీ గోవుల యొక్క జీవనం ఏమిటి? పరోపకారమే. అందుకే గో సంతతి అత్యధికంగా ఉన్నది, వీటి సంతతి చాలా తక్కువగా ఉన్నది. కావున మనం తెలుసుకోవాల్సింది, పిల్లలకు చెప్పవలసింది ఏమిటి అనంటే కనుక పరోపకారం చేయండి, ధర్మాన్నే ఆచరించండి, అధర్మం చేయకండి, ఇతరులకు ఇబ్బంది కలిగించకండి అనే విషయాన్నే మనం చెబుతూ ఉండాలి. తప్పక ఈ సుభాషితం మీద మీ అభిప్రాయాలను తెలియజేయండి. స్వస్తి.